జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం వైకుంఠ ఏకాదశిని తెలుసుకుందాం. వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటో మనం తెలుసుకుందాం. అసురుల బాధను భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్ళి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణ దర్శించి తమ బాధలను విన్నవించి స్వామి అనుగ్రహం పొంది రాక్షసుల యొక్క పీడను వదిలించుకున్నారు. ఈ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి వైకుంఠ దర్శనం చేసుకోవటం వల్ల వైకుంఠ ఏకాదశిగాను దివి నుంచి భూమికి దిగువచ్చిన 3 కోట్ల దేవతలకు గరుడ వాహన రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దర్శనం ప్రాప్తించడం వల్ల 3 కోటి ఏకాదశిగాను కూడా ఈ పర్వదినాన్ని చెప్తారు. దీన్ని హరివాసమని, హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఈ ఒక్క ఏకాదశి రోజున 3 కోట్ల ఏకాదశులతో సమానం అంటారు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని 24 ఏకాదశుల్లో శ్రేష్టమైనది మరియు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి విశేష ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా ఏకాదశి వ్రతం చేసినటువంటి వైకాసునుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధను అనుభవిస్తున్నటువంటి పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెప్తున్నాయి. అలాగే కృతయుగంలో మురా అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. మురా అక్రమాన్ని భరించలేక దేవతలు శ్రీమన్నారాయణుడి వద్ద మొరపెట్టుకున్న వెంటనే భగవంతుడు మురాసురుడి మీదకి దండెత్తి అతను వధించాడు. మురా వెళ్ళి సాగర గర్భంలోకి దాక్కుంటే అతను బయటికి రప్పించేందుకు ఉపాయం పండిన గోవిందుడు గుహలోకి వెళ్ళి నిద్రపోయినట్లు నటిస్తూ పడుకున్నాడు. అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువుని వధించేందుకు కత్తి ఎత్తగానే మహాలక్ష్మి దుర్గా రూపంలో ప్రత్యక్షమై మురా అనే రాక్షసుని సంహరించగా ప్రసన్నుడైనటువంటి పరమాత్మ ఆమెకు ఏకాదశి అనే బిరుదును ప్రసాదించాడు. నాటి నుంచి ఈ ఏకాదశి వ్రతం పేరుతోనే అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు. వైష్ణవ ఆలవారుల్లో శ్రీ నమ్మాలవారు ఈ రోజున పరమపదం వెళ్ళిపోవటం వల్ల శ్రీ వైష్ణవులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. మోక్షానికి వెళ్ళాలనుకునే వారికి ఈ ఏకాదశి వ్రతం అనేది చాలా ఉపయోగపడుతుంది. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా తిరుమలలోని వెంకటేశ్వర ఆలయంలో కూడా ప్రాతకాలం నుంచి ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారం అనే ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయమున పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారంగా శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్మలందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పర్వదినాన్న ఉపవాసం ఉండి శ్రీ లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును ఉపచారాలతో విధిగా ఆరాధించాలి. నిష్ఠతో దీక్షతో ఆచరించిన రోజున రాత్రి జాగారం చేయాలి. ఈ ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకుని పారాయణం చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాలతో సత్కరించాలి. ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చు. 3 కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణ, పురాణ శ్రవణం మోక్షప్రాప్తిని కలిగిస్తాయంటారు. ఇంకా ఏకాదశి వ్రతం ఉండేవారికి మరి జన్మ ఉండదని ప్రతీతి. అయితే ఎవరైతే మోక్షం పైన ఆసక్తి ఉంటుందో, ఎవరికైతే శ్రీమన్నారాయణ ప్రేమ ఉంటుందో వాళ్ళకి ఈ ఏకాదశి అనేది 3 కోటి ఏకాదశిని ఉపయోగపడుతుంది. మనకి మోక్షానికి వెళ్ళే వాళ్ళు తమ బుద్ధి చేతనం కానీ, తమ కర్మ వలన కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కానీ మోక్షానికి వెళ్ళే ప్రయత్నాలు ఆటంకాలు కలగవచ్చును. సో ఏదైనా ఒక సంవత్సరంలో 3 కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువునికి దర్శనం చేసుకుంటే వాళ్ళకి అంత్యకాలంలో మోక్షం కలుగుతుందని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడని ప్రతీతి. జై శ్రీమన్నారాయణ.